వీడియోలో మన స్మార్ట్ టీవీలో అమెజాన్ ప్రైమ్ ఏ విధంగా లాగిన్ చేసుకోవాలి, అమెజాన్ ప్రైమ్లో ఉన్న కొత్త వీడియోస్ని ఏ విధంగా చూడాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ టీవీ హోమ్ మెనూలోకి వెళ్ళిపోతే ఇట్లా ఉంటుందన్నమాట, యాప్స్ యూట్యూబ్ ఈ విధంగా. సో మనం టీవీ ఆన్ చేసిన తర్వాత టీవీకి అయితే వైఫై కనెక్షన్ ఇచ్చేసేయాలి. చూడండి, మీరు నేను ఇట్లా ఆపరేట్ చేస్తాను, సో మీరు కూడా అట్లా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో పైకి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయిన తర్వాత వైఫై అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత వ్యాలెన్ అన్నట్టు దాన్ని ఆన్ చేసుకోవాలి. మీరు మొబైల్ హాట్స్పాట్ అయినా సరే ఏదో ఒకటి హాట్స్పాట్ ఓపెన్ చేసి సో మీరు వైఫై అయితే కనెక్ట్ చేసుకోవాలి. నేను నా మొబైల్తో కనెక్ట్ చేసుకున్నారు, మీరు ఎట్లయినా కనెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ కనెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ బటన్ కొట్టేస్తే బ్యాక్ వచ్చేస్తాం అన్నమాట. కొన్ని టీవీ రిమోట్స్లు ఏంటంటే అమెజాన్ ప్రైమ్ అని సపరేట్ బటన్ ఉంటుంది, కొన్ని స్మార్ట్ టీవీలో బటన్ ఉండదు, మనం మాన్యువల్గానే చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకోండి, యూట్యూబ్ ఇది విధంగా లైవ్ అమెజాన్ ప్రైమ్ ఉంది. సో ఈ అమెజాన్ ప్రైమ్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. మన స్మార్ట్ టీవీలో అమెజాన్ ప్రైమ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ ఆప్షను మీరు ఇట్లా ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే టీవీ రిమోట్లో అమెజాన్ ప్రైమ్ అనే బటన్ ఉంటే సపరేట్గా దాన్ని కూడా క్లిక్ చేసుకోవచ్చు. నా టీవీకి అయితే ఉంది. సో అమెజాన్ ప్రైమ్ ఈ విధంగా ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది, సైన్ ఇన్ టు స్టార్ట్ వాచింగ్ అండ్ సైన్ ఇన్ అనే బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనం, అప్పుడు ఏంటంటే ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది, లేకపోతే ఆన్ వెదర్ వెబ్ అని ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే స్కాన్ క్యూఆర్ కోడ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇదే చాలా ఈజీ అనమాట. ఆ వెబ్ ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, వెబ్ అనేది ఆన్ ద వెబ్ అనేది చాలా కష్టం. స్కాన్ క్యూఆర్ అనేది చాలా సింపుల్ అనమాట, దాని మీద క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ అయితే వచ్చేసింది అనమాట మనకు. ఇప్పుడు ఏం చేసుకోవాలి, మన మొబైల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ఆప్షన్లు రావాలి. చాలామందికి ఆప్షన్లు రావాలంటే మళ్ళీ ఆప్షన్లు రావాలంటే రౌండ్ బటన్ ఉంటుంది రిమోట్లో, దాని బటన్ని క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో మీరు మళ్ళీ అమెజాన్ ప్రైమ్లోకి వెళ్ళిపోయి సైన్ ఇన్ కొడితే క్యూఆర్ కోడ్ వస్తుంది. సో మీరు మీ మొబైల్ ఏం చేసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ యాప్ ఉండాలి, ప్రైమ్ వీడియో అని ఉంటుంది, ప్రైమ్ వీడియో యాప్ అయితే మనకి పక్కా ఉండాలి. దాంట్లో మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ కూడా లాగిన్ అయి ఉండాలి, ఇట్లా నా దాకా లాగిన్ అయి ఉండాలన్నమాట. ఉన్న తర్వాత ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ క్యూఆర్ కోడ్ అనే ఒక యాప్ ఉంటుంది, దాన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను. క్యూఆర్ కోడ్ స్కానర్ అనేది మీరు 100 మిలియన్స్ ఉంటే 4.5 రేటింగ్ ఉంటుంది, మనకు స్టార్టింగ్లోనే ఉంటుంది ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. లేకపోతే మీ ఆల్రెడీ మీ మొబైల్లో క్యూఆర్ కోడ్ స్కానర్ ఉన్నా నో ప్రాబ్లం, క్యూఆర్ అండ్ బార్ కోడ్ స్కానర్ ఉంది కదా, ఆ యాప్ని అయితే నేను ఇన్స్టాల్ చేశాను అనమాట. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు టీవీలో ఒక క్యూఆర్ కోడ్ వచ్చేసింది చూశారు కదా, దాన్ని యాప్తో మనం స్కాన్ చేయాలన్నమాట. సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, నేను చెబుతా ఉన్నట్టే అర్థం కాదు. సో ఇప్పుడు ఓపెన్ చేసేసాం, ఓపెన్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఇప్పుడు స్కానర్ అయితే ఓపెన్ అయిపోయింది మనకు. ఈ ఎక్కడ చూసుకోండి, పర్మిషన్స్ అన్ని ఇచ్చేసేయాలి. పర్మిషన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత స్కానర్ అయితే ఓపెన్ అయిపోయింది. మన టీవీలో ఇంతకుముందు ఒక స్కానర్ చూసాం కదా, దాన్ని ఇక్కడ స్కాన్ చేయాలన్నమాట. ఇక్కడ స్కాన్ చేయాలన్న ఇక్కడ ఈ విధంగా లింక్ ఓపెన్ అయిపోయింది. సో మీరు ఏం చేసుకోవాలంటే ఓపెన్ అని ఒక ఆప్షన్ ఉంది ఫస్ట్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేస్తే మన మొబైల్లో ఉన్న ప్రైమ్ వీడియో యాప్లోకి వెళ్ళిపోయింది. మీరు అలో బటన్ మీద క్లిక్ చేస్తే సో ఇప్పుడు ఏంటంటే మన టీవీలోకి కూడా వెళ్తుంది అనమాట అకౌంట్ అనేది, నేను అది కూడా చూపిస్తాను. చూసుకుని టీవీలోకి వచ్చేసింది అనమాట ప్రైమ్ వీడియో అనేది. ఇక్కడ ఏంటంటే మీరు మీకు కావాల్సిన పర్సన్ని ఈ పర్సన్ కూడా ఓకే బటన్ కొడితే చాలామందికి పర్సన్స్ ఆప్షన్స్ అయితే రావు, ఎందుకంటే అది క్రియేట్ చేసుకోవాలి. వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రైమ్ వీడియో అనేది లాగిన్ అయిపోయింది మన స్మార్ట్ టీవీలో. ఇక్కడ నుంచి మీరు ఏ మూవీ కావాలంటే ఆ మూవీని అయితే చూసుకోవచ్చు అనమాట. ఏం లేదు, టీవీలోకి స్మార్ట్ టీవీలోకి వెళ్ళిపోయి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓపెన్ చేస్తే సైన్ ఇన్ కొట్టేస్తే అక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది. మన మొబైల్లో ప్రైమ్ వీడియోలో మన అమెజాన్ అకౌంట్ లాగిన్ అయిపోయిన తర్వాత అమెజాన్ అకౌంట్కి ప్రైమ్ ఉండాలి, ప్రైమ్ కోడ్ ఉండాలన్నమాట. ఉన్న తర్వాత మీరు ఈ దీంట్లో టీవీలో వచ్చే క్యూఆర్ కోడ్ని మన మొబైల్ స్కానర్తో స్కాన్ చేస్తే అక్కడ లింక్ వస్తుంది. ఓపెన్ బటన్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్లో అలో బటన్ కొట్టేస్తే టీవీలో కూడా వస్తుంది. ఈ విధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.